హరే కృష్ణ ప్రభుజీ సన్ మాతాజీస్ అందరికీ నిత్యానంద త్రయోదశి శుభాకాంక్షలు. మనం కీర్తన చేద్దాం. నమావోం విష్ణుపదాయ కృష్ణ ప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీఅద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ ప్రభు పద జయ ప్రభు పద ప్రభు పద జయ ప్రభు పద జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ హరినామ సంకీర్తనకి జై. ఈరోజు నిత్యానంద త్రయోదశి అండి. మనందరం నిత్యానంద మహాప్రభు గురించి కొన్ని లీలలు ఈరోజు చెప్పుకుని మనం నిత్యానంద మహాప్రభు యొక్క కృపకి పాత్రలు అవుదామని ఈ చర్చ అనేది మనం స్టార్ట్ చేశామండి. మనం ముందుగా తెలుసుకుందాం అసలు నిత్యానంద మహాప్రభు అంటే ఎవరు. నిత్యానంద మహాప్రభు అంటే బలరాముడు అన్నమాట. ఈరోజు నిత్యానంద మహాప్రభు ఆవిర్భవించిన రోజన్నమాట. అందుకే మనం నిత్యానంద త్రయోదశిని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది మన అందరూ ఏం చేస్తామండి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించే ముందు ఒక మంత్రాన్ని చెప్పుకుంటాం. అది మీ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఏమిటది? జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. అంటే దీని అర్థం ఏమిటి, మనం ఏమని చెప్పుకుంటున్నాం? ఓ శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ నిత్యానంద మహాప్రభు, శ్రీ అద్వైత ప్రభువు, సో శ్రీ గదాధర పండిత, సో శ్రీవాస పండిత, ఇంకా ఇతర భక్త బృందానందరికీ కూడా నా యొక్క ప్రణామములు అని మనం చెప్పి మనం హరే కృష్ణ మంత్రాన్ని జపించడం జరుగుతుందండి. మనం చూస్తే ఈ పంచతత్వ మనం దర్శనం చేస్తున్నప్పుడు సెంటర్లో ఎవరు ఉంటారండి, శ్రీ చైతన్య మహాప్రభు ఉంటారు. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని ఉంటారు. మరి ఇట్ సైడ్ రైట్ సైడ్ ఎవరుంటారండి, తన స్వాంస అయిన నిత్యానంద మహాప్రభు ఉంటారన్నమాట. ఎప్పుడు బ్లూ కలర్ గార్మెంట్స్ వేసుకుని ఉంటారు నిత్యానంద మహాప్రభు. ఆ తర్వాత తన అవతారమైన శ్రీ అద్వైత మహాప్రభు ఉంటారు ఈ చివరగా. ఇంకా మనం చూస్తే చైతన్య మహాప్రభుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎవరుంటారంటే తన అంతరంగిక శక్తి అయిన శ్రీ గదాధర ప్రభు ఉంటారన్నమాట. ఆ తర్వాత తన తటస్థ శక్తి అయిన శ్రీవాస ప్రభు ఉంటారు. సో ఈ విధంగా ఈ పంచతత్వ మూర్తుల్ని మనం ఎప్పుడు కూడా ఈ నామంతో మనం కీర్తించుకుని ఆ తర్వాత మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించుకుంటూ ఉంటాం. మనం ఈరోజు ఎవరి యొక్క ఆవిర్భవించిన రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే చైతన్య మహాప్రభుకి రైట్ సైడ్ ఉన్న నిత్యానంద మహాప్రభు యొక్క ఆవిర్భావత ఇదన్నమాట. అందుకే నిత్యానంద త్రయోదశిని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. అందుకనే ఆ నిత్యానంద మహాప్రభు గురించి కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. నిత్యానంద మహాప్రభుకి జాయ్, శ్రీ చైతన్య మహాప్రభుకి జాయ్. మనం హరే కృష్ణ మహామంత్రం జపించేటప్పుడు అండి ఈ పంచతత్వ మంత్రాన్ని పఠిస్తాం. ఎందుకంటే మనం నామం జపించేటప్పుడు
ఒక 10 రకాల అపరాధాలు చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం ఈ నిత్యానంద మహాప్రభుని, ఈ పంచతత్వ మంత్రాన్ని మనం అందరం జపిస్తూ ఉంటామో, ఆ వాళ్ళ యొక్క మహిమ కరుణ వల్ల ఏమవుతుందంటే, ఈ అపరాధాలకి మనం అంటబడకుండా ఇంకా నామాన్ని మనం ప్రేమగా చేయడానికి, అలాగే ఆ శ్రీకృష్ణ భక్తి, అలాగే శ్రీకృష్ణుడి మీద ప్రేమ మనకి తొందరగా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఆచార్యులందరూ మనకి ఈ పంచతత్వ మంత్రాన్ని ఇవ్వటం జరిగిందన్నమాట. మనం చూస్తే చైతన్య మహాప్రభుని మహావధాన్యావతారం అంటారు, అంటే పరమ అవధార్యంతో కూడిన అవతారం అని అంటారన్నమాట. ఎందుకంటే ఈ పతిత జీవులు మనలాంటి వాళ్ళందరి యొక్క అపరాధాలేమీ పట్టించుకోకుండా మనందరికీ కూడా కృష్ణ ప్రేమని, కృష్ణ భక్తిని అందరికీ ఇచ్చి మనందరినీ కూడా ఉద్ధరించారు కాబట్టి ఆయన్ని పరమ ఔదార్యుడు అంటారన్నమాట. ఎటువంటి అవతారానికి అటువంటి బిరుదు ఇవ్వలేదు, అందుకనే మహావధాన్యావతారం అంటారన్నమాట. అందుకనే చైతన్య మహాప్రభు మనందరికీ ఇచ్చింది ఏంటండి, హరే కృష్ణ మహామంత్రం అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అటువంటి చైతన్య మహాప్రభువు కూడా అటువంటి కరుణ ఉంటుంది, ఇంకా అంతకంటే ఎక్కువ కరుణ ఎవరికి ఉంటుందని చెప్తున్నారండి, నిత్యానంద మహాప్రభు కంట. మరి అటువంటి నిత్యానంద మహాప్రభుకి అంత కరుణ ఎలా ఉంటుంది, అసలు ఆయన గురించి మనం తెలుసుకుందాం. మనం చూస్తే నరోత్తమదాస్ ఠాకూర్ చెప్తారేమని, ఆహా ప్రభు నిత్యానంద ప్రేమానంద సుఖీ అని చెప్తారు. అంటే ఏంటండి, హే నిత్యానంద ప్రభు, నువ్వు ఎప్పుడూ దివ్యానందంతో సుఖంగా ఉంటారు, మరి ఇంకా మరి నా పరిస్థితి ఏంటి, కృపా బాలో కనకరో ఆమి భోరో దుఃఖీ, నేనెప్పుడు చాలా పరమ దుఃఖంగా ఉంటాను, కాబట్టి నేను మిమ్మల్ని ఆశ్రయించాను, మీరు నాపై దృష్టి కనుక పెడితే కనుక నేను కూడా, మీరు ఎటువంటి దివ్యానందాన్ని పొందుతున్నారో అటువంటి దివ్యానందాన్ని నేను కూడా పొందగలను అని మనం చూస్తే నరోత్తమదాస్ ఠాకూరు నిత్యానంద మహాప్రభుని ప్రార్థించడం జరుగుతుందన్నమాట. ఇంతకీ మరి నిత్యానంద మహాప్రభు ఎవరండి, నిత్యానంద మహాప్రభు అంటే బలరాముడు, బలరాముడు అంటే గురుతత్వం అన్నమాట. చూడండి, గురువు లేకుండా మనం కృష్ణుని చేరటం చాలా కష్టం అన్నమాట. గురువులు ఏం చేస్తారంటే, ఎక్కడో ఉన్న శ్రీకృష్ణ భగవాన్ని మనం ఎలా చేరుకోవాలి అన్న విషయాన్ని మనకి తెలిపి, భగవంతునికి భక్తునికి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేసి, అలాగే జీవుడికి భగవంతుడికి భక్తుడికి, భగవంతుడికి జీవుడికి ఉన్న సంబంధం తెలిసి మళ్ళీ వాళ్ళ యొక్క కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తారన్నమాట గురువులు. మనం చూడండి, భౌతిక ప్రపంచంలోనే కాదు, ఆధ్యాత్మిక విద్య అయినా భౌతిక పరమైన విద్య అయినా ఏదైనా సరే మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలండి, ఒక గురువుని ఆశ్రయించాలి కదా. అలాగే సపోజ్ ఇప్పుడు మనం కంప్యూటర్ని ఓపెన్ చేయాలనుకోండి, ఈ ఎంటర్ చేసి ఏదైనా చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఏం చేయాలి, ముందు ఎంటర్ చేసుకోవడానికి పాస్వర్డ్ కావాలి కదా. అలాగే మనం కృష్ణ భక్తిలో అభివృద్ధి అవ్వాలంటే నిత్యానంద మహాప్రభు ఎలాంటి వారంటే పాస్వర్డ్ లాంటి వారన్నమాట. ఆయన కృప కనుక మనకి దొరకలేదనుకోండి, మనం ఎప్పటికీ ఆ కృష్ణ భక్తిలోకి అడుగుపెట్టే అవకాశమే ఉండదన్నమాట. అందుకనే మనం ఆయన పాద పద్మాలని మనం ఎప్పుడూ వదలకూడదన్నమాట. గురువు అంటే నిత్యానంద మహాప్రభు, నిత్యానంద మహాప్రభు అంటే గురువు అన్నమాట. అంటే గురుతత్వాన్ని సూచిస్తారు నిత్యానంద మహాప్రభు అన్నమాట. మన యొక్క గురు పరంపరలో ఉన్న గురువులందరూ కూడా చూస్తే, మన బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయంలో ఉన్న గురువులందరూ కూడా ఎక్కడి నుంచండి తీసుకుని వస్తున్నారు, ఆ నిత్యానంద మహాప్రభు యొక్క శక్తి నుంచి అందరూ కూడా కృష్ణ భక్తిని అందరికీ ప్రచారం చేస్తున్నారు, అలాగే వాళ్ళ జీవితంలో ఆచరిస్తున్నారన్నమాట. మరి చూస్తే మనం నిత్యానంద మహాప్రభు ఎక్కడ జన్మించారంటే కనుక ఏకచక్రధామంలో జన్మించారన్నమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే మాయాపూరికి దగ్గర ఉన్న ఒక గ్రామంలో ఉంటుందన్నమాట. ఒక మాయాపూరి దగ్గరలో ఒక చిట్టి గ్రామం ఉంటుంది, దాన్ని ఏకచక్రధామం అంటారు. అక్కడ నిత్యానంద మహాప్రభు జన్మించడం జరుగుతుంది. వాళ్ళ అమ్మగారి పేరేమో పద్మావతి, వాళ్ళ నాన్నగారి పేరేమో హడాయి పండిత అన్నమాట. మంచి బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తారు. అసలు నిత్యానంద అంటే అర్థం ఏంటండి, నిత్య అంటే ఏంటి, ఆల్వేస్, ఎప్పుడు కూడా. ఆనంద అంటే ఏంటండి, హ్యాపీనెస్, మన భౌతిక ప్రపంచంలో దొరికే హ్యాపీనెస్ కాదండి, శాశ్వతమైన దివ్యమైన ఆనందం అన్నమాట. ఎప్పుడు అయినా దివ్యమైన ఆనందంలో ఉంటారన్నమాట. మరి ఇప్పుడు మనం కూడా ఎందుకండి దేనికోసం వెతుకుతున్నామండి భౌతిక ప్రపంచంలో, కానీ మనం ప్రతిరోజు దేనికోసం కష్టపడుతున్నామండి, ఆనందం కోసమే కదా. మరి మనకి ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఉంటుంది కదండి, ఉండదా, మరి ఎవరికి ఉండకుండా ఉంటుంది, అందరికీ ఆనందంగా ఉండాలని ఉంటుంది కదా. మరి ఎవరైతే ఆనందంగా ఉంటారో వాళ్ళని, వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో అని వాళ్ళని కనుక మనం పరిశీలించి వాళ్ళని కనుక ఆచరించామనుకోండి, మనం కూడా అటువంటి ఫలితాలు మనం కూడా మన జీవితంలో పొందగలం కదా. అలాగే
ఇక నిత్యానంద మహాప్రభు జీవిత చరిత్ర చూస్తే కనుక ఆయన ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, ఆయన అంత ఆనందంగా ఉంటానికి కారణం ఏంటయ్యా అంటే, ఆచార్యులు ఏమని చెప్తారంటే, ఆయన ఎప్పుడు భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఉంటారు, అలాగే ఆయన భగవంతుని యొక్క లీలని ఎప్పుడు శ్రవణం చేస్తూ ఉంటారు, చర్చిస్తూ ఉంటారు, ఎప్పుడు భగవంతుని సేవలోనే ఉంటారన్నమాట. మనం చూస్తే నిత్యానంద మహాప్రభు చిన్నప్పటి నుంచి కూడా చాలా భక్తిలో ఉంటారండి. ఎప్పుడో ముసలి అయిపోయాక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక కాదండి. చూస్తే కనుక నిత్యానంద మహాప్రభు ఆడుకునే సమయంలో కూడా రామాయణంలో కొన్ని సన్నివేశాలు, కొన్ని లీలల్ని తీసుకుని వాటిని డ్రామా కింద వేస్తూ వాళ్ళ స్నేహితులతో ఆ విధంగా అప్పుడు కూడా ఆ స్వామి యొక్క లీలల్నే చర్చిస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా ఎప్పుడు చిన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలైన రామాయణంలో ఒక పాట కానీ లేకపోతే ఏదైనా ఒక లీలలో కానీ ఎప్పుడు రామాయణం రోల్ ప్లే చేసినప్పుడు కూడా నిత్యానంద మహాప్రభు ఎప్పుడు లక్ష్మణుడి వేషం తీసుకునేవారు అన్నమాట. ఎందుకంటే ఆయన ఎవరండి, త్రేతాయుగులు లక్ష్మణుడి కింద వచ్చారు, ద్వాపర యుగంలో బలరాముడి కింద వచ్చారు, ఇప్పుడు మరేమో చైతన్య మహాప్రభుతో పాటు నిత్యానంద మహాప్రభు కింద ఆవిర్భవించడం జరుగుతుందన్నమాట. ఆయన ఎప్పుడు స్వామిని ఏ విధంగా సేవించుకోవాలి అన్న విషయాన్ని మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఆయన గురుతత్వం కింద ఉన్నారన్నమాట. మనం చూస్తే శ్రీకృష్ణ భగవానుడికి బలరాముడికి ఎటువంటి తేడా ఉండదండి, ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్వాంశ ఆయన, కానీ శ్రీకృష్ణ భగవానుడు అన్నీ అంటే అన్ని సేవలను అందుకునే పొజిషన్లో ఉంటాయి కనుక బలరాముడు మన అందరికీ చూపించడానికి ఎలా సేవ చేయాలి అని చూపించడానికి తను ఆ రూపాన్ని తీసుకుని ప్రతి దాన్ని మనకి చూపిస్తారన్నమాట, ఈ విధంగా సేవించుకోవాలి స్వామిని అని. అందుకని బలరాముడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గురుతత్వం అన్నమాట. గురుతత్వం ఏం చెప్తుందండి, భగవంతుడికి జీవుడికి ఉన్న కనెక్షన్ చెప్పి మళ్ళీ ఆ కనెక్షన్ల వల్లని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటుందన్నమాట. మనం చూస్తే రామాయణంలో మనం చూస్తామండి, లక్ష్మణుడి కింద వచ్చినప్పుడు రామావతారంలో నిత్యానంద మహాప్రభు లక్ష్మణుడి కింద వచ్చినప్పుడు మనం చూస్తాం, ఎప్పుడైతే కనుక వాళ్ళని చంపేస్తారు రామచంద్రుడు, చంపిన తర్వాత సుగ్రీవుడికి ఏమో రాజ్యం పట్టాభిషేకం అన్నీ చేస్తారు, మళ్ళీ కొన్ని నెలలు వర్షాకాలంలో కొంత విశ్రమించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క ప్రయాణం మొదలు పెట్టాలి, మళ్ళీ రాముల వారికి సాయం చేస్తాను సుగ్రీవుడు మాట ఇవ్వటం జరుగుతుంది. కానీ ఏం చేస్తారని, జీవుడు యొక్క లక్షణం ఏంటండి, ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి అయ్యి స్వామి కార్యాన్ని మర్చిపోతూ ఉంటాడు కదా జీవుడు. అందుకని అప్పుడు ఏం చేస్తారు లక్ష్మణ స్వామి, ఏం చేస్తారు, వెళ్ళి సుగ్రీవుడికి తను ఇచ్చిన మాటను గుర్తు చేస్తారు. మళ్ళీ తిరిగి ఏం చేస్తారంటే రామచంద్రమూర్తి యొక్క సేవలో సుగ్రీవుని మళ్ళీ ఉంచడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ గురువు గారి కింద అంటే గురుతత్వం అండి, అంటే జీవుడు ఎప్పుడు భౌతిక విషయాల పట్ల ఆసక్తి చూపించి ఈ భగవంతుని మీద సేవను మర్చిపోతూ ఉంటాడు, కానీ గురువు ఏం చేస్తూ ఉంటాడు, మళ్ళీ జ్ఞానోదయం చేసి ఆ భగవంతుని పట్ల ఆసక్తి కలిగించి మళ్ళీ భగవంతునికి దగ్గర అయ్యేలా చేస్తారన్నమాట. ఆ విధంగా ఇప్పుడు కూడా లక్ష్మణమూర్తి సుగ్రీవుని గురించి చూడటం కానీ, అలాగే ప్రతి ఒక్క జీవుడి గురించి కూడా, లక్ష్మణుడు ఏంటండి, బలరాముడు ఏంటి, నిత్యానంద మహాప్రభు ఏంటంటే, ఎప్పుడు ఈ జీవుణ్ణి ఆ శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి ఎలా తీసుకుని వెళ్ళాలి అదే చూస్తూ ఉంటారన్నమాట. అదేవిధంగా మనం చూస్తే నిత్యానంద మహాప్రభు ద్వాపర యుగంలో బలరాముడి కింద రావడం జరుగుతుంది అన్నమాట. అలా బలరాముడి కింద వచ్చినప్పుడు కూడా అండి ఎన్నో విధాలుగా స్వామిని సేవించుకోవటం జరుగుతుంది. ఒక్క బలరాముడిగా అన్నగానే కాకుండా ఆయన మొత్తం అన్ని ఇప్పుడు చూస్తే శాంతరసంలో కింద చూస్తే గనక కృష్ణ భగవాన్ ఉపయోగించే మురళి కింద ఆయనే వస్తారు, ఆయన ధామం వృందావన ధామం కింద ఆయనే వస్తారు, మళ్ళీ కృష్ణుడు వేసుకునే బట్టలు అంత అన్నిటి కింద ఆయనే ఎక్స్పాండ్ అయ్యి స్వామిని ఆ విధంగా సేవించుకుంటారు. మన అందరికీ తెలుసు ఆయన అనంత శేషుడి కింద నిరంతరం స్వామిని ఎప్పుడు సేవిస్తూ ఉంటారు వైకుంఠంలో. ఆ విధంగా బలరాముడు శ్రీకృష్ణుని వాత్సల్య భావంలో కూడా ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారన్నమాట. అటువంటి బలరాముడు ఇప్పుడు కలియుగంలో నిత్యానంద మహాప్రభు కింద వస్తారన్నమాట. ఎందుకంటే చైతన్య మహాప్రభుకి ఆయన యొక్క నామ సంకీర్తన యజ్ఞంలో ఆయన కూడా పాలు పంచుకోవటం జరుగుతుందన్నమాట. చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం మనం చూస్తే చైతన్య మహాప్రభువుని కలిసిన తర్వాత నిత్యానంద మహాప్రభుకి ఆదేశం ఇవ్వటం జరుగుతుంది, వెళ్ళి అందరికీ హరినామాన్ని ప్రచారం చెయ్యి అని చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట. అప్పుడు హరిదాస్ ఠాకూర్ అలాగే నిత్యానంద మహాప్రభు ఇద్దరు వెళ్ళి అందరికీ ప్రచారం చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసో తెలీదో హరిదాస్ ఠాకూర్ రోజుకి 300,000 హరినామాన్ని ప్రతినిత్యం జపిస్తారండి. అటువంటి హరిదాస్ ఠాకూర్ని చైతన్య మహాప్రభు ఏమని పిలుస్తారంటే నామాచార్య అని సంబోధించడం జరుగుతుందన్నమాట. ఆయన మహమ్మదీయ వంశంలో పుట్టినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా 300,000 హరినామాన్ని జపిస్తూ ఉంటారన్నమాట. అటువంటి హరిదాస్ ఠాకూర్ నిత్యానంద మహాప్రభు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతిరోజు వాళ్ళ కార్యక్రమం ఏంటి, ప్రతి ఇంటి డోరు నాక్ చేసి అందరికీ హరినామాన్ని జపించండి, దయచేసి జపించండి, అందరూ
స్వామి యొక్క కృపకి పాత్రలు అవ్వండి అని అందరినీ ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారన్నమాట. ప్రతిరోజు ఈవినింగ్ వచ్చి మళ్ళీ అక్కడ అద్వైత మహాప్రభుకి చెప్తూ ఉంటారు, ఈరోజు ప్రచారం ఇంతమందికి చేశాము, ఈ విధంగా ఇంతమంది ఇలా చేస్తున్నారు అని చెప్తూ ఉంటారనమాట. ఒకసారి ఇంకా చూస్తే మనం చైతన్య చరితామృతులు చెప్పబడుతుందండి నిత్యానంద మహాప్రభు గురించి. ఆయన చాలా ఎలా అంటే ఒక్కోసారి పులి మీదకెక్కి పులి తోకని పట్టుకుని చెప్పడం జరుగుతుంది అనమాట. చెప్పు చెప్పు కృష్ణ అని చెప్పు కృష్ణ అని చెప్పు అంటే ఆశ్చర్యం. ఆయన యొక్క కరుణ వల్ల అటువంటి పులి కూడా కృష్ణ కృష్ణ అని జపించడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా అందరికీ కూడా కృష్ణ ప్రేమని నిత్యానంద మహాప్రభు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఒకసారి అలా వెళ్తూ ఉంటే హరిదాస్ ఠాకూరును మళ్ళీ నిత్యానంద మహాప్రభు అలా వెళ్తూ ఉంటే జగాయ్ మదాయ్ అని ఇద్దరు ఎదురవుతారనమాట. వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలోనే పుడతారు కానీ అన్ని రకాల చెడు కార్యాలు చేస్తూ ఉంటారనమాట. మత్తు పదార్థాలు తీసుకుంటారు, మాంసభక్షణ చేస్తూ ఉంటారు, చెయ్యకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. మనం చెప్పుకున్నాం కదా వికర్మలని, అలాగే ఏదైతే శాస్త్రంలో చేయకూడదు అన్నారో అలా ప్రతీది ఒకటొకటి టిక్ పెట్టుకుంటూ ప్రతీదీ అన్ని రకాల తప్పు పనులు చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ దినచర్య ఏంటంటే పొద్దున్న లేచి చూసుకుంటారు ఏది చేయొద్దన్నారో అదే చేసేవారు అనమాట. అలా ప్రతీది చేస్తూ ఉంటే వాళ్ళు ఎంత పాపాత్మలు అంటే వాళ్ళ దగ్గరికి రావడానికి కూడా ఎవరైనా భయపడిపోతూ ఉంటారనమాట. పొరపాటున వాళ్ళని ఎవరైనా చూస్తే కనుక వాళ్ళు అనుకుంటారు వెళ్ళి గంగలో స్నానం చేస్తే కానీ పాపం పోదు అని అనుకుంటూ ఉంటారన్నమాట. సో అటువంటి ఈ జగాయ్ మదాయ్ ఒక చోట అలా వెళ్తూ ఉంటే అప్పుడు నిత్యానంద మహాప్రభు చూస్తారు. చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిత్యానంద మహాప్రభు చెప్తారు, దయచేసి మీరు హరినామాన్ని జపించండి అని వాళ్ళిద్దరు నిత్యానంద మహాప్రభు చెప్పడం జరుగుతుందన్నమాట. అప్పుడు అసలు వాళ్ళు అనుకుంటారు ఎవరు అసలు మన మా దగ్గరికి రావడానికి ఎవరికి ధైర్యం సరిపోదు, వీళ్ళెవరు వచ్చి ఇంకా ధైర్యంగా హరినామాన్ని జపించండి అని మాకు ప్రవచనాలు ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు వెంబడిస్తారనమాట హరిదాస్ ఠాకూర్ నిత్యానంద మహాప్రభు. నిత్యానంద మహాప్రభును హరిదాస్ ఠాకూర్ చాలా చాలా పరిగెడతారు. ఎలాగైతే వాళ్ళని తప్పించుకుంటారు. మళ్ళీ ఆ రోజులే అద్వైత మహాప్రభుకి చెప్తారనమాట ఈ రోజులాగా ప్రచారం జరిగింది అని చెప్తూ ఉన్నప్పుడు హరిదాస్ ఠాకూర్ చెప్తారు, అమ్మో నేను ఇంకెప్పుడు నిత్యానంద మహాప్రభుతో వెళ్ళను, ఈయన ఇప్పటివరకు చాలా చాలా చేశారు కానీ ఈసారి అన్ని లిమిట్స్ దాటేశారు, అటువంటి దుర్మార్గులైనా జగాయ్ మదాయ్ దగ్గరికి వెళ్ళి హరినామాని చెప్పమని చెప్తున్నారు, కొంచెంలో ఈరోజు మిస్ అయిపోయాము లేకపోతే వాళ్ళకి దొరికిపోయేవాళ్ళము అని చెప్తారనమాట. అప్పుడు అద్వైత మహాప్రభు నవ్వుతూ చెప్తారు, వాళ్ళు నిత్యానంద మహాప్రభు ఒకలాంటి వాళ్ళే కదా అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళుంటాడు అంటారనమాట. అప్పుడు అదేంటి అని ఆశ్చర్యపోతే అప్పుడు అద్వైత మహాప్రభు చెప్తారనమాట, ఎలాగంటే వాళ్ళు మత్తు పానీయాలని తాగుతుంటే కనుక నిత్యానంద మహాప్రభు కృష్ణ ప్రేమను తాగుతూ ఉంటారు అని చెప్తారు అలా అని. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. అప్పుడు జగాయ్ మాదాయ్ కూడా చాలాసేపు పరిగెత్తుకుంటూ వస్తారు, ఇంకా తర్వాత క్యాచ్ చేయలేక వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకో రోజు ఏమవుతుందంటే అక్కడ లేన్స్ ఉంటాయి కదండి నదీ ప్రవాహం దగ్గర, అక్కడ ఉంటారు ఈ జగాయ్ మదాయ్ మళ్ళీ మత్తు పానీయాలు తీసుకుంటూ ఆల్మోస్ట్ చాలా డ్రౌజింగ్ స్టేట్లో ఉంటారు. అటువంటి స్థితిలో మళ్ళీ నిత్యానంద మహాప్రభు కనిపిస్తారనమాట. అప్పుడు నిత్యానంద మహాప్రభు వెళ్ళి మళ్ళీ రెండోసారి అంత జరిగినా సరే మళ్ళీ వాళ్ళ మీద కరుణ అనమాట అప్పుడు వెళ్ళి చెప్తారనమాట. ఈసారి ఏమని చెప్తారంటే, చూడు బాబు చూడు జగాయ్ మదాయ్, ఏంటంటే ఈ జీవులందరూ కూడా పరమాత్మ యొక్క అంశలు, దయచేసి హరినామాన్ని ఆశ్రయించండి జపించండి, ఆ విధంగా మీ యొక్క పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి, ఆ విధంగా చైతన్య మహాప్రభు యొక్క కృపకి పాత్రలు అవ్వండి అని చెప్తూ ఉంటారన్నమాట. ఈ సాయి మదాయికి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. చాలా కోపం వచ్చి అప్పటికి మత్తు పానీయాలు తీసుకుంటూ ఉంటారు కదా, తన చేతిలో అప్పుడే మట్టి కొండలో మత్తు పానీయాలన్నీ తీసుకుంటారు కదండి, దానికి సగం బ్రేక్ అయిపోయి ఉంటుంది అనమాట కొండ. ఆ కొండ ముక్కని పట్టుకుని నిత్యానంద మహాప్రభు ఫేస్ మీద కిసిరేస్తారనమాట. అప్పుడు ఆయనకి చాలా కొంచెం గాయం తగులుతుంది, అక్కడి నుంచి రక్తం వచ్చేస్తూ ఉంటుందన్నమాట, ఫేస్ అంతా రక్తం అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఆ విషయం ఏం జరుగుతుందంటే అప్పుడు ఇంకా ఆ విషయం ఇంకా చైతన్య మహాప్రభుకి విషయం చెప్పడానికి ఎవరో కొంతమంది వెళ్తారు. ఇంకా ఏమవుతుందంటే మనం చూస్తే అండి కలియుగంలో జగాయ్ మదాయ్ లాంటి వాళ్ళమేనండి మనందరం కూడా, చిన్న సైజో పెద్ద సైజో కానీ జగాయ్ మదాయ్ లాంటి వాళ్ళమే. అలా అనుకుంటే చైతన్య మహాప్రభు మన అందరినీ కూడా శిక్షించాల్సి ఉంటుంది కానీ ఆయన ఎంతో కరుణతో మనకి హరినామాన్ని ఇవ్వటం జరిగిందన్నమాట. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మదాయి ఇంకా అలా కోపంగా చూస్తూ ఉంటాడు నిత్యానంద మహాప్రభు. ఇంకా నిత్యానంద మహాప్రభు నవ్వుతూ చెప్తారు, నువ్వు చేసిన గాయం కంటే కూడా నీవు కృష్ణ భక్తి తీసుకోకుండా ఉంటున్నావు కదా, ఆ విషయం నాకు చాలా బాధ కలిగిస్తుంది అని చెప్తారనమాట. మళ్ళీ ఇంకా ప్రవచనం చేస్తున్నావా అని చెప్పి ఈసారి మదాయికి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. మదాయి కోపం వచ్చేసి
అప్పుడు ఏం చేస్తా అంటే మళ్ళీ ఇంకోసారి ఇంకో పగిలిన కొండ ముక్కతో మళ్ళీ ఇంకోసారి కొడదామని మళ్ళీ విసరడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అప్పుడు జగాయ్ చెప్తాడు, పక్కన జగాయ్ చెప్తాడు, నువ్వు తనని చూడలేదా, నువ్వు అంత తిట్టినా అలాగే తను అంత బాధ కలిగేలాగా దాంతో విసిరినా సరే ఇంకా నీతో నవ్వుతూ నీ మంచి గురించే చెప్తున్నాడు, ఇంతవరకు మనం ఇలాంటి వాళ్ళని ఎవరిని చూడలేదు, ఇంత దయాగుణం ఎవరికీ లేదు, తను ఇంకా ఇబ్బంది పెట్టకు మదాయని చెప్తా ఉంటాడనమాట. అప్పటికే చైతన్య మహాప్రభు ప్రదేశానికి వచ్చేస్తారనమాట. చూసి తన ప్రియమైన భక్తుడు సేవకుడే నిత్యానంద మహాప్రభు ఆ పరిస్థితిలో ఉండటం చూసి స్వామి తట్టుకోలేరు. అప్పుడు స్వామి చెప్తారు, తన కళ్ళు చాలా రెడ్గా అయిపోతాయన్నమాట, నేను ఎవరిని అనుకుంటున్నావు, ఆ దేవాది దేవుణ్ణి, యమధర్మరాజు నా పాదాల దగ్గర నృత్యం చేస్తూ ఉంటాడు, ఎవరైనా నా భక్తుల్ని బాధ పెట్టినా హింసించిన వాళ్ళు నన్ను మృత్యు కింద చూస్తారు. మన భగవద్గీతలో కూడా చూస్తాం శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్తారు, ఎవరైతే అభక్తులో భక్తులు కాని వాళ్ళకి నేను మృత్యు కింద వాళ్ళకి కనిపిస్తానని చెప్తారు కదండి, అలాగే ఇక్కడ చెప్తారనమాట, నేను వాళ్ళకి మృత్యు కింద చూస్తారనని చెప్పి తన సుదర్శన చక్రాన్ని ఇన్వోక్ చేస్తారనమాట. సుదర్శనుడు వస్తాడు, చాలా ఫాస్ట్గా స్పిన్ చేస్తూ ఉంటారు, ఇంకా ఆల్మోస్ట్ మదాయి తల కట్ అయిపోవడానికి రెడీగా ఉంటుంది అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు డిసైడ్ అయిపోతారు ఇంకా మదాయిని అలాగేనా మదాయి యొక్క హెడ్ని కట్ చేసేయాలని. అప్పుడు నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభుని అద్దిస్తారు, వాళ్ళని క్షమించండి స్వామి, నేను ఏదైనా ఇప్పటి వరకు ఎన్ని ఈ ఏదైనా లైఫ్లో కనుక మిమ్మల్ని ఏ విధంగా అయినా కొంచెమైనా మిమ్మల్ని సేవించుకుని ఉంటే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఒకటే ఒక విషయం, అదేంటంటే నాకున్న క్రెడిట్ అంతా వీళ్ళిద్దరికి ఇచ్చేయండి, వాళ్ళు చేసిన పాపాలన్నీ నాకు ఇవ్వండి, అదేవిధంగా వాళ్ళని క్షమించండి, ఇదే నా యొక్క కోరిక అంటే అప్పుడు చైతన్య మహాప్రభు సుదర్శన్ని మళ్ళీ పంపించడం జరుగుతుందన్నమాట. ఇది నిత్యానంద మహాప్రభు యొక్క కరుణ అన్నమాట, చాలా కరుణ కలిగి ఉంటారన్నమాట. ఇప్పుడు నిత్యానంద మహాప్రభు కింద వచ్చినప్పుడు మనం చూస్తామండి, మనం రామావతారం లక్ష్మణుడి కింద వస్తారు ఇదే నిత్యానంద మహాప్రభు. అప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తారు గుర్తుందా, శూర్పణఖ అటాక్ చేద్దామని ప్రయత్నించినప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తారు, తన యొక్క ముక్కు చెవులు కట్ చేసేస్తారు. మళ్ళీ అదేవిధంగా బలరాముడి కింద వచ్చినప్పుడు ప్రలంబాసుడు అటాక్ చేద్దాం అనుకుంటారనమాట, అప్పుడు తన్ని తాళ్ళు వృక్షాల మీదకి ఇసిరేస్తారు. అటువంటి లక్ష్మణుడి కింద బలరాముడి కింద వచ్చిన ఇప్పుడు ఈ నిత్యానంద మహాప్రభు చాలా ఇంకా కరుణగా ఉంటారన్నమాట. అటువంటి విధంగా వాళ్ళు ఎన్ని రకాల బాధ పెట్టినా సరే నిత్యానంద మహాప్రభు ఈ విధంగా శరణు పెడతారనమాట, వాళ్ళని క్షమించండి అని ప్రార్థిస్తారన్నమాట. అప్పుడు చెప్తారు, మీరు ఇప్పుడు అందరికీ కృష్ణ ప్రేమను ఇవ్వడానికి వచ్చారు, ఒకవేళ ఈ కలియుగంలో కనుక అందరిని సంహరించాలంటే అందరూ జగాయ్ మదాయ్ లాంటి వాళ్ళే, కానీ మీరు ఇప్పుడు కరుణావతారం, మీరు వాళ్ళకి కరుణ చూపించాలి, క్షమించండి అని చెప్తారన్నమాట. అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటారు నిత్యానంద మహాప్రభు, చెప్తారు చూడండి ఈ మదాయ్ నన్ను సెకండ్ టైం అటాక్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ జగాయ్ నన్ను కాపాడాడు అంటే వెంటనే చైతన్య మహాప్రభు చాలా సంతోషం కలుగుతుంది అనమాట. జగాయిని దగ్గర తీసుకుని చెప్తారు, ఓ నువ్వు నా నిత్యానందాన్ని కాపాడావా, ఓకే నేను దానికోసం నేను బ్లెస్ చేస్తున్నానని చెప్పి తన్ని హగ్ చేసుకుంటారు. హగ్ చేసుకున్న తర్వాత చెప్తారు, నేను ఈరోజు నీకు అందరి ముందు చెప్తున్నాను, ఈరోజు నీకు నేను శాశ్వతమైన కృష్ణ భక్తిని ప్రేమని ఇస్తున్నాను అని చెప్తారన్నమాట. అప్పుడు ఇంక జగాయి చాలా అమితమైన ఆనందంతో కృష్ణుని యొక్క నామాన్ని జపించడం మొదలు పెడతాడనమాట. అప్పుడు ఇంక మదాయి ఏడుస్తూ ఉంటాడు చైతన్య మహాప్రభు పాదాల మీద పడి, చూడండి జగాయి మదాయి అంటే చాలా మంచి స్నేహితులని అందరికీ తెలుసు, మేమిద్దరం కూడా చాలా ఎప్పటి నుంచో కూడా కలిసి అన్ని పనులు చేస్తూ ఉంటాం, ఎన్ని పాపకార్యాలు ఇద్దరం కలిసి చేసాం, అలాంటిది ఇప్పుడు మీరు జగాయిని ఉద్ధరించారు, నన్ను కూడా ఉద్ధరించండి, నన్ను కూడా క్షమించండి అంటే చైతన్య మహాప్రభు అంటారు, అది జరగని పని, అది ఇంపాసిబుల్, ఎవరైనా నన్ను క్రిటిసైజ్ చేసినా నాకు అఫెన్స్ చేసినా వాళ్ళకి నా కరుణ ఏమన్నా దొరుకుతుందేమో కానీ నా భక్తులను దూషించినా బాధ పెట్టినా వాళ్ళని ఏ విధంగా శిక్షించిన వాళ్ళకి నా కరుణ దొరకనే దొరకదు. కానీ ఇంకొకటి చెప్తాను, ఒకవేళ నువ్వు నిత్యానంద మహాప్రభు మీద పాదాల మీద పడి ఆయన యొక్క కరుణ ఆయన కనుక నేను క్షమిస్తే నీకు ఏదైనా అవకాశం ఉంటుంది అంటారన్నమాట. అప్పుడు మదాయి నిత్యానంద మహాప్రభు పాదాల మీద పడి క్షమించమని కోరతాడనమాట. అప్పుడు నిత్యానంద మహాప్రభు నవ్వుతారు, అప్పుడు మదాయిని లేపి చెప్తారు, నువ్వు ఇంకెప్పుడు ఫ్యూచర్లో ఎటువంటి పాపాలు చేయినా నాకు ప్రామిస్ చెయ్యి, నేను క్షమిస్తాను అంటారన్నమాట. అప్పుడు నిత్యానంద మహాప్రభు క్షమించడం జరుగుతుంది. ఆ తర్వాత జగాయ్ మదాయి అక్కడ ఉన్న అందరి భక్త బృందంతో కలిసి హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తారన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో అటువంటి కరుణామూర్తి అయిన నిత్యానంద మహాప్రభు, గురుతత్వం అయిన బలరాముడు లక్ష్మణుడి కింద వచ్చారు ఇంతకుముందు, ఇప్పుడు నిత్యానంద మహాప్రభు కింద వచ్చి
ఎంతో కరుణావతారం అండి. సో మనందరం కూడా ఆయన్ని ఆశ్రయించాలి ఈ రోజున. మనందరం ఆయన్ని మన యొక్క అపరాధాలను క్షమించమని, మనలో కూడా ఆ కృష్ణ భక్తి కృష్ణ ప్రేమ చిగురించాలని, ఆ చైతన్య మహాప్రభు కృష్ణ భగవానుడి రాధాకృష్ణుల యొక్క ఆ రాధాకృష్ణుల యొక్క కరుణ మనందరి మీద ఎప్పుడూ ఉండాలని, వాళ్ళ యొక్క భక్తులు మనం ఎప్పుడూ ఉండాలని నిత్యానంద మహాప్రభు పాదాల యొద్ద ప్రార్థిస్తూ ఈరోజు మనం ఇంకొక్కసారి హరే కృష్ణ మంత్రాన్ని చెప్పుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకొక్కసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ నిత్యానంద మహాప్రభుకి జై, శ్రీ చైతన్య మహాప్రభుకి జై. గౌర ప్రేమానందే హరి హరి బోల్. శ్రీల ప్రభుపాదకి జై, జై గురుదేవ్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ వన్స్ అగైన్. హ్యాపీ నిత్యానంద త్రయోదశి టు ఆల్. హరే కృష్ణ.